కథామంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై నా ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ పొట్టి వీరయ్య పొడుగు మరిడయ్య అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను పొట్టి వీరయ్య పొడుగు మరిడయ్య స్నేహితులు చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఏదైనా స్థిరమైన ఆదాయం చూపమని ఊరి పెద్ద సుబ్బయ్యను అడిగారు ఇద్దరు మంచి స్నేహితులు కదా ఏదైనా వ్యాపారం చేసుకోండి కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు సుబ్బయ్య సరేనంటూ సుబ్బయ్య దగ్గర అప్పు చేసి కిరాణా దుకాణం తెరిచారిద్దరు గల్లా పెట్టి దగ్గర వీరయ్య కూర్చుంటే వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాధ్యత మరుడయ్యేది కొన్నాళ్లలోనే సుబ్బయ్య అప్పు తీర్చేశారు తక్కువ సమయంలో వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో ఎదురుగా ఉన్న దుకాణదారు జోగయ్యకు అసూయ కలిగింది ఎలాగైనా స్నేహితుల మధ్య గొడవ పెట్టి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నాడు ఒకరోజు వీరయ్య దుకాణంలో లేని సమయం చూసి మరిడయ్యతో నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి ఆ వీరయ్య మాత్రం చక్కగా కూర్చుని డబ్బులు వసూలు చేస్తాడు అంటూ కల్పించి చెప్పాడు ఆ మర్నాడు మరిడయ్య వీరయ్యతో దెబ్బలాడి మరి గల్లా పెట్టి వద్ద కూర్చున్నాడు పాపం వీరయ్యకు అల్మరాల్లో ఉన్న సరుకులు అందక కింద పడేయసాగాడు డబ్బులు తీసుకొని చిల్లరిచ్చే క్రమంలో మరిడయ్య గందరగోళం పడేవాడు దీంతో వీళ్ల దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది అలా కొన్నాళ్లకు మూతపడే పరిస్థితి వచ్చింది విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఇద్దరినీ పిలిపించాడు అసూయతో జోగయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారం చెడగొట్టుకున్నారు వీరయ్య గల్లా పెట్టి ముందు మరిడయ్య సరుకుల పొట్లాలు అందించేవాడు ఎవరి వాళ్ళు నిజాయితీగా చేసేటప్పుడు మూడో మనిషి మాటలు ఎందుకు విన్నారు అంటూ చీవాట్లు పెట్టాడు సుబ్బయ్య స్నేహితులు ఇద్దరు తమ తప్పు తెలుసుకున్నారు మర్నాటి నుంచి గల్లాపెట్టి దగ్గర వీరయ్య సరుకులు అందించే పనులు మరిడయ్య కుదురుకున్నారు